హాయ్, మనం సమితులు అధ్యాయంలో వివిధ రకాల కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మరొక కొత్త కాన్సెప్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఒకసారి గమనించినట్లయితే మనకు సమితుల ప్రాథమిక ప్రక్రియల్లో రెండోది ఏంటిదండి? సమితుల ఛేదనం. సమితుల ఛేదనం. మరి సమితుల ఛేదనం అంటే ఏమిటి? ఒకసారి గమనిద్దాం. సమితుల ఛేదనం ఒకసారి నిర్వచనాన్ని చూద్దాం. సమితుల ఛేదనం అంటే ఏ కామా బిలు కనుక ఒక రెండు సమితులను మనం తీసుకున్నట్లయితే రెండు ఏ బి సమితుల ఛేదనం కూడా మనకు మరొక సమితి అవుతుంది. మరి ఆ సమితిలో ఎలాంటి మూలకాలు ఉంటాయి? ఏ కామా బిలు రెండు సమితులైతే ఏ బి సమితుల ఛేదనం అనగా ఏ బి రెండు సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలను కలిగి ఉండే సమితిని ఎలా ఉండాలి? ఏ మరియు బి రెండు సమితులలో ఉండే ఉమ్మడి మూలకాలు. ఉమ్మడి మూలకాలు అంటే ఏంటండి? ఏలో ఉండాలి, అదే మూలకం వల్ల బిలో ఉండాలి. సో ఏ బి సమితులలో ఉండే ఉమ్మడి మూలకాల సమితిని మనం ఏ బి సమితుల యొక్క ఛేదనం అంటాము. మరొకసారి గమనిద్దాం నిర్వచనాన్ని. ఏ కామా బిలు రెండు సమితులు ఏ బి సమితుల యొక్క ఛేదనం అనగా ఏ కామా బి సమితులలోని ఉమ్మడి మూలకాల సమితిని ఏ బి సమితుల ఛేదనం అంటాము. మరి సమితుల ఛేదనాన్ని ఏ గుర్తు చేత సూచిస్తాం? సో మనం ఇంతకుముందు సమితుల సమ్మేళనాన్ని ఏ గుర్తుతో సూచించాం? వెరీ గుడ్, యూతో సూచించాం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? సమితుల ఛేదనాన్ని ఇంటర్సెక్షన్ అని చదువుతాం. దీన్ని ఒకసారి స్క్రీన్ పైన చూడండి మీరు. దీన్ని ఇంటర్సెక్షన్ అని చదవాలి. సో ఏ బి సమితుల ఛేదనానికి గుర్తు ఇంటర్సెక్షన్. మరి ఏ కామా బి రెండు సమితుల యొక్క ఛేదనాన్ని మనం ఏమని రాస్తాం? ఏ బి సమితుల ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అని వ్రాస్తాము. ఏ బి సమితుల ఛేదనాన్ని మనం ఏమని రాయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి అని వ్రాస్తాం. దీనికి సంబంధించి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. సమితి ఏ ఇజ్ ఈక్వల్ టు, ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇంకా ముందు ఉదాహరణ మళ్ళీ ఒకసారి తీసుకుందాం. ఏ కామా బి కామా సి కామా డి కామా ఇ కామా ఎఫ్. అదేవిధంగా బి ఇజ్ ఈక్వల్ టు బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ. అయితే ఏ ఇంటర్సెక్షన్ బిని కనుగొనండి. మరొకసారి గమనిద్దాం. ముందుగా ఇచ్చిన సమితులను రాసుకుందాం. ఏ ఇజ్ ఈక్వల్ టు, ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఇ ఎఫ్. నెక్స్ట్ బి ఇజ్ ఈక్వల్ టు బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలండి? ఏ బి సమితుల ఛేదనాన్ని, అంటే ఏ ఇంటర్సెక్షన్ బిని కనుక్కోవాలి. సో రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు, ముందుగా ఏ ఉంది, ఏ సమితి ఇక్కడ రాసుకుందాం. ఏ సమితి ఏంటిదండి? ఏ బి సి డి ఇంటర్సెక్షన్ కి ఇంటర్సెక్షన్. నెక్స్ట్ సమితి బి ఉంది. మరి బి సమితి అంటే ఏమని తీసుకున్నాం? బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ. మరి ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంతకుముందు నిర్వచనం ఏమని చెప్పుకున్నాం? ఏ బి రెండింటిలో రెండు సమితులలో ఉండే ఉమ్మడి మూలకాలు. ఉమ్మడి మూలకాలు అంటే ఎలా ఉంటాయి? సమితి ఏలో ఉండాలి, సమితి బిలో ఉండాలి. మరి ఏ బి రెండు సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలు ఏమైనా మీరు గమనించారా? ఎస్, వెరీ గుడ్. బి కామా సి మూలకాలు ఏలో ఉన్నాయి, అదేవిధంగా సమితి బిలో ఉన్నాయి. అంటే ఈ రెండు ఉమ్మడి మూలకాలను మనం సమితుల ఛేదనంగా తీసుకుందాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ స్టార్ట్ బి కామా సి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు బి కామా సి. ఏంటి ఇవి? ఏబి సమితుల ఛేదనం. ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు బి కామా సి.
ఈ మూలకాలు ఎలా ఉంటాయి? ఉమ్మడి మూలకాలయ్యి ఉంటాయి. ఉమ్మడి మూలకాలు అంటే ఏలో ఉండాలి, అదేవిధంగా సమితి బిలో ఉండాలి. ఇదే ఏ ఇంటర్సెక్షన్ బిని మనం ఒకసారి వెన్ చిత్రంలో పరిశీలిద్దాం. సో వెన్ చిత్రంలో తీసుకోవడానికి మనం ఏం చేస్తాం? ముందుగా వెరీ గుడ్, విశ్వ సమితిని తీసుకుంటాం. దీర్ఘచతురస్రం విశ్వ సమితి. సో విశ్వ సమితి దీర్ఘచతురస్రం తీసుకున్నాం, దానికి కుడివైపు పైభాగాన మ్యూ రాస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఉమ్మడి మూలకాలు ఉన్నాయి కాబట్టి రెండింటిని ఖండన వృత్తాలు రాసుకుంటాం. ముందుగా మొదటి వృత్తము సమితి ఏని సూచించే విధంగా, సో మొదటి వృత్తాన్ని తీసుకుందాం సమితి ఏ. అదేవిధంగా దీన్ని ఖండించే విధంగా రెండవ వృత్తాన్ని తీసుకుందాం సమితి బి. సో ఇప్పుడు రెండు సమితులలో ఉమ్మడి ప్రాంతం ఉంది కదండి, రైట్. సో ఈ ఉమ్మడి ప్రాంతంలో మనం ఏం చేయాలి? ఏ బి సమితిలో ఉన్న ఉమ్మడి మూలకాలు ముందులా రాసుకుందాం. ఏంటి అవి? బి కామా సి. సో ఇప్పుడు సమితి ఏలోని మూలకాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. బిసి మూలకాలు ఆల్రెడీ రాసేసాం సమితి ఏ లోపల ఉమ్మడి ప్రాంతంలో రాసాం. ఇప్పుడు కేవలం ఏ ప్రాంతంలో రాయాల్సిన మూలకాలు? ఏ డిఈఎఫ్. సో ఆ మూలకాలను ఇక్కడ రాసుకుందాం. అదేవిధంగా సమితి బి లోపల కనుక చూసినట్లయితే బిసి మూలకాలు ఆల్రెడీ రాసుకున్నాం, మిగిలిన మూలకాలు జిహెచ్ఐ. ఆ మూడు మూలకాలను సమితి బి లోపల కేవలం బి ఉన్న ప్రాంతంలో అంటే ఉమ్మడి ప్రాంతానికి బయట వైపుగా సమితి బి లోపల రాసుకుందాం జిహెచ్ఐ. సో మనకు ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమనుకున్నామండి? ఉమ్మడి మూలకాల సమితి. మరి ఉమ్మడి మూలకాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి ప్రాంతంలో ఉన్నాయి. సో ఈ ప్రాంతాన్ని మనం షేడ్ చేసుకుందాం, ఉమ్మడి ప్రాంతాన్ని షేడ్ చేసుకుందాం. సో ఇది మనకు ఏ ఇంటర్సెక్షన్ బిని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ విశ్వ సమితి కింద ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక స్క్వేర్ బాక్స్. ఏ ఇంటర్సెక్షన్ బిని దేని చేత సూచించాం? అక్కడ షేడెడ్ ప్రాంతంగా సూచిస్తున్నాం. సో ఇక్కడ స్క్వేర్ బాక్స్ లో కూడా అదే షేడ్ తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మూలకాలు ఉన్నాయా షేడ్ చేసిన ప్రాంతంలో? బి కామా సి మూలకాలు ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బాక్స్ విత్ షేడింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు బి కామా సి. దట్ ఈజ్ ఈక్వల్ టు బి కామా సి. ఓకే, రైట్. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. అదేవిధంగా పై ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్ శూన్య సమితి. అయితే ఏ ఇంటర్సెక్షన్ బిని కనుగొనండి. మరి ఇంత ముందులాగే ముందుగా సమితి ఏ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 పై ఇచ్చాడు కదా. సో పై ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్ అంటే శూన్య సమితి. సో ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏ సమితి రాద్దాం? 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్కి ఇంటర్సెక్షన్. నెక్స్ట్ పై అంటే శూన్య సమితి, ఏ మూలకాలు లేనట్టి సమితి. మరి ఏ ఇంటర్సెక్షన్ పై అంటున్నా, ముందుగా ఇంటర్సెక్షన్ బి అంటే ఏమన్నా? ఉమ్మడిగా ఉన్న మూలకాలంటే ఏబి రెండిట్లలో ఉన్న మూలకాల సమితిని మనం రాయాలి. మరి బి స్థానంలో ఇక్కడ ఏముంది? పై ఉంది. అంటే ఏ మరియు పై ఈ రెండు సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలు రాయాలి. మరి రెండిట్లలో ఉమ్మడి మూలకాలు ఉన్నాయండి. అసలు ఉమ్మడి మూలకాలు రాయాలంటే ముందుగా మనకు మూలకం ఉండాలి కదా పైలో. మరి ఉందా? అసలు మూలకమే లేదు. అంటే అసలు ఉమ్మడి మూలకాలు రాయడానికి ఇక్కడ ఎటువంటి వీలు మనకు లేదు. అంటే ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి మూలకాలు లేనట్టి సమితిగానే రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ స్టార్ట్ ఎండ్. అంటే ఎటువంటి మూలకాలు మనకు లేవు. మరి ఎటువంటి మూలకాలు లేకుంటే దాన్ని ఏమని అంటాం? శూన్య సమితి. దట్ ఈజ్ ఈక్వల్ టు పై. సో ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది.
ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, పై అవుతుంది. మరి ఇప్పుడు మనం ఏబి సమితుల ఛేదనం యొక్క సమితి నిర్మాణ రూపాన్ని రాద్దాం. సో ఏబి సమితుల ఛేదన నిర్మాణ రూపం ఏమంటాం, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటండి, ఏ ఇంటర్సెక్షన్ బిలోని మూలకం. మరి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఒక మూలకం ఉండాలంటే ఎలా ఉండాలి, అది ఏబిలలో ఉమ్మడి మూలకమై ఉండాలి. ఉమ్మడి మూలకం అంటే సమితి ఏలో ఉండాలి, సమితి బిలో ఉండాలి, అంటే రెండింటిలో మనకు కనిపించాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కావాలి, మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో మళ్ళొకసారి గమనించండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. మరియు అనే పదాన్ని ఒకసారి గమనించండి, అంటే ఖచ్చితంగా రెండింటిలో ఉండాలి కాబట్టి మనం మరియు అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాము. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే మూలకం తీసుకుంటే ఎక్స్ ఏలో ఉండాలి మరియు బిలో కూడా ఉండాలి, కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఈ విధంగా మనం సమితుల ఛేదనం యొక్క నిర్మాణ రూపాన్ని కూడా రాసుకోవచ్చు.